అందరికి నమస్కారం అండి. ఈరోజు ఉదయం నుంచి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఇతర నాయకులతోటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఖరారైంది. తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవుణ్ణి దర్శించుకున్న తర్వాత వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారిది 14వ తారీఖు నుంచి ప్రారంభమవబోతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ఉమ్మడివరం, పీగన్నవరం, రాజోలు, అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమారం ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి సుదీర్ఘంగా ఉదయం నుంచి అనేక సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ యాత్ర ఖరారవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం వెచ్చించేటట్టు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం, ఆయన కోరిక మేరకు మా నాయకులందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిరోజు ఉదయం 9 స్థానికంగా ఉన్న మా నాయకులతో పాటు అక్కడ ఉన్న వైద్యులు కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న విద్యావేత్తలు కానివ్వండి, వీళ్ళందరితో కూడా సంప్రదించి అక్కడున్న సమస్యలపైన ఒక అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఒక ఫీల్డ్ విజిట్ ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న సమస్యలపైన ప్రజలు ఎక్కువగా ఏ సమస్యపైన ఎక్కువ బాధపడుతున్నారో, ఇబ్బంది కలుగుతున్నారో, ఆ సమస్య పరిష్కారం కోసం, ఆ సమస్య తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటన కూడా ఆ నియోజకవర్గంలో చేస్తారు. దీంతోపాటు మా పార్టీ బలోపేతం కోసం మా వీర మహిళలు, అదేవిధంగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వీళ్ళందరితో కూడా చిన్న చిన్న సమావేశాలు ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేసుకుని అందరితో కూడా ఆయన సంప్రదింపులు జరుపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది ఈ యాత్ర. అన్నవరం నుంచి అమలాపురం వరకు దాదాపు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఈరోజు ఖరారైపోయింది. అమలాపురం నుంచి భీమవరం వరకు కార్యక్రమం ఈ 2 రోజుల్లో అది కూడా పూర్తి స్థాయిలో మా నాయకులు పర్యటించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పులు ఉంటాయో దాన్ని కూడా పొందుపరుచుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఒక మార్పు కోసం, నిజాయితీగా ఒక మంచి పరిపాలన కోసం ఎంతో నిబద్ధతతోటి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన మా జన సైనికులు, వీర మహిళలకి ఒక భరోసా నింపడానికి కోసం, ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడం కోసం, ఒక చైతన్యం తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఇది ఒక ప్రయత్నం. ఇది కేవలం ఒక ఎలక్షన్ ర్యాలీ లాగానో లేదా ఆ ప్రాంతంలో హడావుడి చేసుకుని మనం ఉపన్యాసాలు ఇచ్చుకోవడం కోసం రూపొందించిన యాప్ కాదు. ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలని, ప్రజల సమస్యలు ఇంకా తెలుసుకోవాలని, అదేవిధంగా వారాహి ద్వారా ఆయన ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, యువత ఉద్యోగాల కోసం ఎంతో నిరుత్సాహంతో వాళ్ళు పాపం కింద స్థాయిలో పడిపోతున్న సందర్భంలో వారందరూ కూడా ఒక బాసటగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఒక ప్రయత్నం. ఈ యాత్రలో భాగంగా మేము కూడా పార్టీ నుంచి, ఈ 2 జిల్లాల నుంచి కూడా నాయకులందరూ కూడా ఈరోజు చాలా చక్కగా సుదీర్ఘంగా చర్చించుకుని అనేక అంశాలపైన మేము కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఉదాహరణకి కళాకారులతో ఒక సమావేశం, అదేవిధంగా కలుగీత కార్మికులతో ఒక సమావేశం, భవన నిర్మాణ కార్మికులతో ఒక సమావేశం, రైతులతో ఒక సమావేశం, మహిళలు ప్రత్యేకంగా చాలా ప్రాంతాల్లో పాపం ఈ డ్వాక్రా సంఘాల్లో వెనకబడిపోయి ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలు జరగని ప్రాంతంలో కూడా ఒక దూరదృష్టితో ఈ కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. అదేవిధంగా మా మత్స్యకార విభాగం నుంచి మన నాయకర్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చేనేత వికాస విభాగం కూడా జనసేన పార్టీలో ఏర్పాటు చేసాం. దానికి మా చలపతి శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి చేనేత కార్మికుల కోసం, నేతన్నల కోసం మేము చక్కటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఏర్పాటు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వారి సమస్యలు ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా, తద్వారా ఆ ప్రాంతానికి ఆ సమస్యకి
పరిష్కారం జరిగే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము పార్టీ నుంచి ఈ వారాహి యాత్ర ద్వారా మేము తీసుకెళ్లబోతున్నాం. వారాహి యాత్ర ఒక చరిత్ర సృష్టించే విధంగా, ప్రజల్లో ఒక ధైర్యం నింపే విధంగా, చైతన్యం తీసుకొచ్చే విధంగా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మా వద్ద మేము కృషి చేస్తాం. క్షేత్రస్థాయిలో అదేవిధంగా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి నాయకుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్ర కోసం ఎన్ని రోజులైనా సరే ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అందరితోటి కలిసిమెలిసి పార్టీ బలోపేతం కోసం మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరికీ అందే విధంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా ఆ సమస్యలకి పరిష్కారం కూడా జనసేన ద్వారా క్షేత్రస్థాయిలో ఆ మార్పు వస్తుందనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళకి నమ్మకం తీసుకొచ్చే విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పర్యటన ఇంకా ముందుకు సాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఖరారు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు రేపటి రోజున వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా రూట్ మ్యాప్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం మాత్రం భీమవరం వరకు రూట్ మ్యాప్ ఖరారైపోయింది. భీమవరం నుంచి ఇంకా ఫర్దర్గా ఎటు తీసుకెళ్లాలని దానిపైన వాళ్ళు స్థానికంగా చర్చించుకుని ఆ వివరాలు అందించిన తర్వాత మేము ముందుకు సాగుతాం. ఈ యాత్ర దీనికి పర్టికులర్గా నేను ఇందాక అన్నట్టు ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఉండే విధంగా రూపొందించాం. అక్కడ ఉన్న నాయకత్వంతో, అక్కడ ఉన్న మా వీర మహిళలతో, ప్రతి ఒక్కరితో కూడా ఆయన సంప్రదింపులు జరిపి భవిష్యత్తులో ఆ ప్రాంతానికి ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా, మంచి కార్యక్రమాలు చేసే విధంగా జనసేన పార్టీ వాళ్ళకి భరోసా నింపే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.